చెల్లు. ఒక ఊళ్ళో రామయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకసారి అతనికి అవసరంగా 500 రూపాయలు కావలసి వచ్చింది. ఊరంతా తిరిగి తిరిగి నిస్పృహ చెంది ఇంటికి వస్తూ దారిలో గుడి తగిలితే లోపలికి వెళ్ళి చివరి ప్రయత్నంగా దేవుణ్ణి ప్రార్థించి, స్వామి, ఇవాళ నాకు ఎంత దొరికినా అందులో సగం నీకిస్తాను అని అనేశాడు. చాలా చిత్రంగా ఆ రోజు అతను తన పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ఏనాటిదో ఒక సంచి దొరికింది. అందులో 1000 రూపాయలున్నాయి. రామయ్య ఎంతో సంతోషించి ఆ డబ్బు తెచ్చి భార్యకిచ్చి తన దేవుడి మొక్కు సంగతి చెప్పాడు. గుడి ధర్మకర్త అంతా స్వాహ చేస్తాడు. అందుచేత దేవుడి పేరు చెప్పి బీదలకు సంతర్పణ చెయ్యటం మంచిది అని రామయ్య భార్య సలహా ఇచ్చింది. రామయ్య వెంటనే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి తాను బీదలకు సంతర్పణ చెయ్యబోతున్నానన్నాడు. గ్రామాధికారి ఎంతో సంతోషించి మన్నాడు బీదలకు సంతర్పణ జరుగుతుందని చాటింపు వేయించాడు. గుడి ధర్మకర్త రామయ్య మొక్కుకున్న సంగతి పూజారి ద్వారా విని ఉన్నాడు. ఆ రామయ్యే బీదలకు సంతర్పణ చేస్తున్నాడంటే ఆయనకు అనుమానం కలిగింది. ఆయన గ్రామాధికారి దగ్గరికి వచ్చి సంగతి ఏమిటి అని అడిగాడు. గ్రామాధికారి రామయ్యకు 1000 రూపాయలు దొరికిన సంగతి చెప్పాడు. రామయ్య దేవాలయానికి సగం ఇస్తానని మొక్కుకున్నందువల్లనే ఆ డబ్బు దొరికింది. న్యాయంగా అందులో సగం ఆలయానికి చెందాలి. ఆ డబ్బును అతను ఇలా ఖర్చు చేయటం అక్రమం అని ధర్మకర్త పేచీ పెట్టాడు. ధర్మకర్త డబ్బు తినటంలో అఖండుడని గ్రామాధికారికి తెలుసు. కానీ ఆయన చెప్పేది సబబుగానే ఉన్నట్టు కనపడింది. అందుచేత గ్రామాధికారి రామయ్యను పిలిపించి 500 ఆలయానికి ఇవ్వమని తీర్పు చెప్పాడు. రామయ్య విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగిందని భార్య అడిగింది. రామయ్య ఆమెకు జరిగింది చెప్పి, బీదవాళ్లకు సంతర్పణ చెయ్యటం ఏ పరిస్థితుల్లోనూ మాన్నం, మిగిలిన 500 ఆలయానికి ఇచ్చేస్తాను అన్నాడు. రామయ్య భార్యకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆమె దాన్ని తన భర్తకు రహస్యంగా చెప్పింది. మర్నాడు ఆ గ్రామంలో పేదలకు బ్రహ్మాండమైన సంతర్పణ జరిగింది. కానీ రామయ్య ధర్మకర్తకు 500 తెచ్చి ఇయ్యలేదు. ఒళ్ళు మండి ధర్మకర్త గ్రామాధికారి వద్దకు వచ్చి రామయ్య మీద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి రామయ్యను పిలిపించి సంజాయిషి అడిగాడు. రామయ్య చేతులు జోడించి, దేవుడి డబ్బు ఉంచుకుంటానండి, ఇవ్వాలనే అనుకున్నాను అని ఆగాడు. మరి ఇంకెందుకు ఆలస్యం అన్నాడు ధర్మకర్త కోపంగా. డబ్బు ఇద్దామనే మన్నాడు మళ్ళీ గుడికి వెళ్ళి ఇంకో 1000 రూపాయలు దొరికేటట్టు చేయమని, అందులో కూడా సగం ఇస్తానని మొక్కుకున్నానండి, మొత్తం 1000 దేవుడికే ఇచ్చేద్దాం కదా అనుకున్నానండి, కానీ ఆ రోజు నాకు ఏమీ దొరకలేదండి. నేను మొక్కుకున్న 1000 రూపాయలు దేవుడిదే కదా, దాన్ని ఆయనే ఉంచేసుకుని నా బాకీ చెల్లు పెట్టుకున్నాడు అనుకున్నానండి అన్నాడు రామయ్య. గ్రామాధికారి నవ్వి ధర్మకర్త చేసిన ఫిర్యాదు కొట్టిపారేశాడు. కథ కంచికి, మనం ఇంటికి.